ఈ రోజు ప్రపంచమంతా భయం గుప్పిట్లో ఉంది. కరోనా భయం భారతదేశంలోనే కాక ప్రపంచంలో ప్రతి దేశాన్ని వణికిస్తుంది. వేరే యూరోప్ అండ్ అదర్ కంట్రీస్లో ఎక్కువ అలజడి సృష్టించింది. భారతదేశంలో మాత్రం వీటి ఎఫెక్ట్ కొంచెం తక్కువే కంపేర్ టు అదర్ కంట్రీస్ కన్నా. మరణాల రేటు కూడా తాను తక్కువ స్థాయిలో ఉండింది. కానీ ఈసారి ఏప్రిల్ నుండి ఈ సంవత్సరం చాలా అధికంగా వస్తుంది. ఈ సెకండ్ వేవ్ ఆల్మోస్ట్ కమ్యూనిటీ స్ప్రెడ్, ప్రపంచ స్థాయిలోనే కోవిడ్ ఎఫెక్టెడ్ పీపుల్లో మనం అమెరికాను మించి మన నంబర్ రికార్డు కావడం ఒక విధంగా మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఈ రెండవ వేవ్ ఇంత ఎక్కువగా రావడానికి కారణాలు ఒకటి డబుల్ మ్యూటేషన్ అయితే, రెండు మనం కోవిడ్ పట్ల అలసత్వం ప్రదర్శించడమే, కోవిడ్ నిబంధనలను సరిగా పాటించుకోకపోవడం, ఎలక్షన్స్ లో గుమ్మి కూడడం, ఎక్కువ ప్రజల మీటింగ్స్ అవి జరగడం, ఆ మీటింగ్స్ వచ్చే ప్రజలెవరు కూడా సరైన కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం ఒకటి. రెండవది బార్లు, పబ్బులు, వైన్ షాపులు, సినిమా థియేటర్లు, జిమ్లు ఎక్కువగా ఓపెన్ చేయడం, పబ్లిక్ అంతా వాటిని ఉపయోగించుకోవడం మూలంగా ఈ దుస్థితి రావడానికి కారణమైంది. కానీ దీన్ని ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. మరణాల రేటు కూడా పెరుగుతుంది అనే ఒక ఆందోళన, హాస్పిటల్లో ఆక్సిజన్ దొరకలేదు అనే ఒక ఆదుర్త, ఆక్సిజన్ లేకపోతే చనిపోతారనేది, అలాగే ఈ అసలు ఆ మందులు పనిచేస్తాయో లేవో తెలియని మందుల కోసం పరుగులాట, ఆ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్న మందు తయారు చేస్తున్న వాళ్ళే ఇది పూర్తి శాతం వైరస్ మీద పనిచేయదు అని చెప్తున్నప్పటికీ ఆ మెడిసిన్ను బ్లాక్లో అమ్మడం, దాన్ని కొనుక్కోవడం, దాని వెనకాల పరిగెత్తడం, ఇదంతా చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. కానీ నిజానికి ప్రజలు ఈ కోవిడ్ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ కోవిడ్ బారిన ఇప్పటికీ కూడా మనం చూసినట్టయితే మరణాల రేటు తక్కువగానే ఉంది. కోవిడ్ వచ్చిన ప్రతి వారం చనిపోతారనే భయం వద్దు. కోవిడ్ను మనము నాలుగు భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ప్రైమరీ, చిన్నగా కోవిడ్ లక్షణాలు ఉండడం, లేదా జలుబు, చిన్నగా జ్వరం రావడం, లేదంటే లూజ్ మోషన్స్ అవ్వడం, బాడీ పెయిన్స్, కొందరిలో అసలు సింప్టమ్సే ఉండవు కానీ వీళ్ళందరూ వైరస్ పాజిటివ్గా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ స్థాయిలో ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉండి చిన్నపాటి హోమియోపతి మందులు వాడితే త్వరితగతిన మీరు బాగవుతారు, భయపడాల్సిన పని లేదు. రెండవ స్టేజ్, కొంచెం జ్వరం అధికంగా ఉండి దగ్గు రావడం, కొంత న్యూమోనియా లాంటి లక్షణాలు కనిపించినప్పుడు అప్పటికీ కూడా ఆక్సిజన్ సాచురేషను, పల్సు ఒకవేళ మంచిగా మెయింటైన్ అవుతుంటే మీరు ఇంటి వద్దనే ఉండి ఒకవేళ ఆక్సిజన్ మరీ అవసరమైతే పెట్టుకునే స్థాయిలో, మీరు ఇంటి దగ్గరనే ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకునే స్థాయిలోనే ఉంచుకొని ఆందోళన చెందకుండా ఈ స్టేజ్లో, ఈ సెకండ్ స్టేజ్లో కూడా మీరు మంచి హోమియోపతి మందులు ఉంటాయి, వాడుకోవచ్చు. మూడవ స్టేజ్, ఎక్కడ మనకు కొంచెం ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతూ కొంచెం జనరల్ కండిషన్ డిటోరియేట్ అయినప్పుడు మనకు కొన్నిసార్లు హాస్పిటల్ అవసరం ఏర్పడుతుంది ఈ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో. కాబట్టి ఈ స్టేజ్కి రాకుండానే మనం కాపాడుకోవాలి.
ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఇది చాలా తక్కువ పర్సంటేజ్ ఓన్లీ 5% పీపులే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి అనవసరంగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వాళ్ళు హాస్పిటల్ సైడ్ పరిగెత్తుతారు ఇంకొకటి ఫైనల్ స్టేజ్ వేర్ నార్మల్ ఆక్సిజన్ తో కూడా సాచురేషన్ మెయింటైన్ చేయకపోతే అప్పుడు అది ఫోర్త్ స్టేజ్ యూజువల్ గా లంగ్ చాలా మటుకు ఇన్వాల్వ్ అయి ఉంటుంది నిమోనియాతో కప్పబడిపోతుంది కొందరికి ఫైబ్రోసిస్ కూడా అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి వెంటిలేషన్ అవసరం అవుతుంది కాబట్టి ఈ వెంటిలేషన్ అవసరమయ్యే కేసులు 1-2% మాత్రమే కంగారు పడి హాస్పిటల్లోకి వెళ్తే హాస్పిటల్స్లో బిజినెస్ ధరలో ఎక్కువ డబ్బులు లాగుతున్నారని హాస్పిటల్ వాళ్ళని బదనాం చేయడం హాస్పిటల్ కూడా అవకాశంగా తీసుకొని మామూలు పేషెంట్స్ కూడా వెంటిలేటర్స్ పెట్టి థర్డ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్న పేషెంట్స్ కూడా వెంటిలేటర్ అవసరం అవుతుంది అని భయపెట్టి కొన్ని డబ్బులు లాగడం రిపీటెడ్గా టెస్టులు చేసి దానికి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం ప్రజల ఆర్థిక ప్రజలపైన అనేక ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలను గమనించి కోవిడ్ అంటే భయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఎదిరిద్దాం కరోనాను ఓడిద్దాం అనే సంకల్పంతో ఉండండి ప్రతి వారు కోవిడ్ నిబంధనలు పాటించండి జాగ్రత్తలు తీసుకోండి కానీ భయపడాల్సిన అవసరం లేదు కోవిడ్కు మరణాల రేటు చాలా ఎక్కువగా ఏమి ఉండదు కోవిడ్ ఈజ్ అ క్యూరబుల్ డిసీజ్ విత్ హోమియోపతి ఆల్సో అందుకని మీరు భయం చెందకుండా మీరు ఇంటి వద్దనే ఉండి మీ లక్షణాలు హోమియో డాక్టర్కు మీకు తెలిసిన హోమియో డాక్టర్కు ఫోన్ చేసి మందులు మీరు ఇంటి దగ్గరే వాడినట్టయితే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో మీకు మంచి రిలీఫ్ వస్తుంది మీరు త్వరితగతిన నయమవుతారు కాబట్టి భయపడకండి ధైర్యంగా కరోనాను ఎదుర్కొందాం మొదటి స్టేజ్లో కొన్ని మందులు చెప్తాను సీజన్ను బట్టి మీకు ఈ స్టేజ్లో దాహం ఎక్కువగా ఉండి కొంచెం ఒళ్ళు నొప్పులు జ్వరంగా తలనొప్పిగా ఉంటే బ్రయోనియా అనే మెడిసిన్ వేసుకోండి ఒకవేళ మీకు టేస్ట్ స్మెల్ పోయింది దాహం లేదు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కొంచెం వీక్నెస్ ఉంది ఆకలి లేదు ఇలాంటి పరిస్థితుల్లో అర్సటిల్ అనే మందు వేసుకోండి ఒకవేళ మీకు దాహం జ్వరం ఆదుర్త భయము ఇవన్నీ ఎక్కువగా ఉంటే ఆర్సెనిక్ ఆల్ అనే మెడిసిన్ ఉంటుంది అది వేసుకోండి మీకు డయేరియా లాంటి సింప్టమ్స్ లూజ్ మోషన్స్ కడుపు నొప్పి ఇవి ఉంటే ఈ సింప్టమ్స్ని బట్టి డల్కమెరా కానీ నక్స్వామికా 200 అనే మెడిసిన్ కానీ డల్కమెరా 200 అనే మెడిసిన్ కానీ వాడుకోవచ్చు అలాగే ఇంకా బాగా ఒళ్ళు నొప్పులు తీవ్రమైన జ్వరము అధిక దాహము అధికంగా చెమట చలి ఇట్లా ఉన్నప్పుడు ఇపటోరియం 200 అనే మెడిసిన్ కూడా బాగా పనిచేస్తుంది సో ఈ విధంగా మనకు హోమియోపతిలో రోగి లక్షణాలను బట్టి ఆ సీజన్ బట్టి ఎగ్జైటింగ్ కాజెస్ని బట్టి మనం మందు ఇస్తూ ఉంటాం కాబట్టి పేషెంట్ ప్రతి పేషెంట్ కూడా డాక్టర్ హోమియో డాక్టర్తో తమ లక్షణాలను విశ్లేషించి వాళ్ళ రోగ లక్షణాలు వాళ్ళకి చెప్పినట్టయితే డాక్టర్ విశ్లేషించి మీకు మందు సజెస్ట్ చేస్తారు ఇంటి వద్దనే మీరు ఉండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందకండి అందరం కలిసికట్టుగా కరోనాను ఎదిరిద్దాం కరోనాను ఓడిద్దాం ఇది మీ అందరి సహకారంతోనే జరుగుతుంది ప్రజలందరి సహకారం లేకపోతే ఇది కూడా జరగదు ఈ మధ్యకాలంలో చాలా కేసులు నేను చూడడం జరిగింది ఫస్ట్ టైం కూడా ఇది లాస్ట్ ఇయర్ 2020 మేలో కూడా కొన్ని కేసెస్ను నేను ట్రీట్ చేయడం జరిగింది థర్డ్ స్టేజ్ కేసెస్ లేదా వెంటిలేషన్ అవసరం లేకుండా ఆక్సిజన్ సాచురేషన్ కొంచెం లో ఉన్న కేసెస్ను కూడా మనం హోమియో మందులతో తగ్గించడం జరిగింది చాలా కేసుల్లో మీకు హోమియో ద్వారా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు దాదాపు నేను ఒక 2000 పీపుల్ వరకు
ప్రైమరీ అండ్ సెకండరీ స్టేజ్లో ఇనిషియల్ సింటమ్స్ ఉన్నప్పుడు మందులు ఇచ్చాం. ప్రతి వారు కూడా 2-3 రోజుల్లో కోలుకుంటున్నారు, తిరిగి ఆరోగ్యవంతులు అవుతున్నారు. అందరూ జాగ్రత్తలు తీసుకోండి, ఆరోగ్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం, ఆరోగ్యవంతులం అవుదాం. జై హింద్.